ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం చంద్రుడుగా నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ 13వ తేదీ నుంచి గురుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ గురుడు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల దాని యొక్క ప్రభావం మిగతా రాశుల మీద ఎలాగుంటుంది, గురుడు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల దాని యొక్క ప్రభావం మిగతా రాశుల మీద ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో ఈ గురువుడి యొక్క మార్పు వల్ల మకర రాశికి చెందిన జాతకులకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఏప్రిల్ 13వ తేదీ నుంచి గురుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అందువల్ల ఈ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు, అలాగే ఆల్రెడీ మకర రాశికి ఏనాటి శని జరుగుతుంది, ఆయనకి రాశ్యాధిపతే శని. అందువల్ల ఖచ్చితంగా ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఖచ్చితంగా ఈ గురుడు 3, 7, 9, 11 స్థానాలు, ఈ గురుని వల్ల 3, 7, 9, 11 స్థానాలు బలపడడానికి ఎక్కువగా అవకాశం ఉంది. దానివల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి మీ తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో ఆ తోబుట్టువులు మీకు ఎక్కువ ఎంతగానో సహకరిస్తారో, మీ తోబుట్టు వల్ల మీరు ఎంతో కొంత మీరు లాభం పొందడానికి, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు లభించడానికి, వాళ్ళ యొక్క అండదండలు మీకు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ధైర్య సాహసాలు కూడా మీకు పెరుగుతాయి. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో చొచ్చుకుపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటారు. అలాగే కొత్త కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. అలాగే నటీనటులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కళారంగాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా, సినిమా రంగం కానీ టీవీ రంగం కానీ ఇతరత్ర కళారంగాల్లో ఉండేవాళ్ళు ఎవరికైనా సరే ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలని ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళకి, ఈ మకర రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఖచ్చితంగా కూడా ఆ వివాహాలన్నీ కూడా సెటిల్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా రిలేషన్షిప్స్లో ఉన్నవాళ్ళు, సహజీవనం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీ పురుషులు ఎవరైనా సరే, వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారం కూడా మీకు డెవలప్ అవుతుంది, మీరు వ్యాపారాన్ని కూడా విస్తరించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి, చాలా ధైర్య సాహసాలతో మీరు ముందుకు చొచ్చిపోతారు. అలాగే వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారు. అలాగే ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేవారు, పాలు సంబంధమైన వ్యాపారాలు చేసేవారు, కిరాణా స్వీట్స్, అలాగే క్లాత్ బిజినెస్, టెక్స్టైల్ రంగం, రవాణా రంగం, వీళ్ళందరికీ కూడా చాలా వరకు యోగవంతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే మాత్రం ఒక్క విషయాన్ని గమనించాలి, మనకి ఏదో అన్నా అదృష్టం వచ్చేస్తుంది, మనం ఏమేమి చేయక్కర్లేదు, ఏం కష్టపడక్కర్లేదు, మనం కూర్చుని హ్యాపీగా ఏ టీవీయో ఏ సినిమా చూసుకుంటే సరిపోద్దంటే ఇక్కడ కుదరదు. ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా కూడా వీళ్ళు శ్రమ పెట్టాలి, కష్టపడితేనే కనుక మీకు ఖచ్చితంగా నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. మీరు శ్రమ పడకుండా, ఏ కష్టమో పడకుండా, గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే మీకు ఫలితాలు అంత సానుకూలంగా సాగమన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే విదేశీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విదేశాల్లో సెటిల్ అవుదామని కానీ, విదేశాల్లో చదువుకుందామని కానీ, విదేశాల్లో ఉద్యోగాలు చేద్దాం అనుకునే వాళ్ళు అందరూ కూడా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులు మీనరాశి జాతకులకి ఖచ్చితంగా మీరు ఏమైతే కోరుకున్నారో అవన్నీ కూడా మీకు నెరవేరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే రీసెర్చ్ చేసి పరిశోధన రంగంలో ఉండే వారికి కూడా అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరి మీరు ఈ రాశి జాతకులు మరింతగా స్థిరపడడానికి, మరింతగా సెటిల్ అవ్వడానికి, మరింత మంచి ఫలితాలు సంపాదించడానికి విష్ణు సంబంధమైన ఆరాధన చేయాలి. విష్ణు సహస్రనామం కానీ, శ్రీరామరక్షా స్తోత్రం కానీ, ఇతరత్ర విష్ణు సంబంధమైన ఆరాధన ఏది చేసినా కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.